అన్యాయమైపోయిందమ్మా, అన్యాయమైపోయింది. దాని ధ్యాసం చదువు మీద తప్ప దేని మీద ఉండేది కాదమ్మా. నువ్వు బాగా చదువుతావు, డాక్టర్ అవుతావు అని మీరు చెప్పారని చెప్పి మురిసిపోయేదమ్మా. నా కడుపులు ముట్టని ఏం పాపం చేసిందమ్మా, ఏం పాపం చేసింది? నాకు తెలిసి నేను లోకంలో ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. అందరూ నన్ను చూసి నవ్వుకోవాలని ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడమ్మా. దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. నా తాతను కూడా నన్ను తలుచుకుని అందరూ హాయిగా నవ్వుకోవాలని 100 కోట్లని పేరు పెట్టుకున్నాను గాని 100 కోట్లు సంపాదించాలని అత్యాశతో కాదమ్మా. నా జీవితమే నవ్వులు పాలైపోయింది. ఈ కోటిగాడి కూతుర్నేరా నలుగురు పాడు చేసి చంపేశారు అని అందరూ చెప్పుకుంటుంటే ఎలా బతకగలమ్మా, ఎలా బతకగలను? ఆడపిల్లగా ఈ లోకంలో పుట్టనే కూడదు. నా కూతుర్ని పాడు చేసిన వాళ్ళు బతకూడదు, వాళ్ళని బతకనివ్వకూడదు, వాళ్ళని బతకనివ్వకూడదు, బతకనివ్వకూడదు, బతకనివ్వకూడదు. బాబాయ్, అసలు ఏం జరిగింది బాబాయ్? అర్జెంటుగా ఈ మందులు తీసుకురండి. చావకూడదమ్మా, నువ్వు చచ్చిపోతే మిగిలి ఉన్న ఈ కొద్దిపాటి మంచితనం అనే మాట కూడా అర్థం ఉండదమ్మా. నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. నీ చావు ఈ సమస్యకి పరిష్కారం కాదమ్మా, నువ్వు బతకాలి. నా కూతుర్ని పాడు చేసిన వాళ్ళు బతకూడదు, వాళ్ళని బతకనివ్వకూడదు, వాళ్ళని బతకనివ్వకూడదు, బతకనివ్వకూడదు, బతకనివ్వకూడదు. అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. బాగా అలసిపోయినట్టున్నావు, ముందు స్నానం చేసిరా. ఏంటి అలా చూస్తున్నావు? నీకోసమే తీసుకొచ్చాను. నాకోసమా?
అవును నీకు ఇష్టమని ఇలా పేరెంట్స్ యూత్ ని అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు ఇప్పుడేగా తెలుసుకున్నాను నువ్వు వచ్చే టైం అయ్యింది కదా అని వైన్ షాప్ కి వెళ్లి మందు కావాలన్నాను బ్రాండియా విస్కీయా అని అడిగాడు నువ్వేం తాగుతావో నాకు తెలియదు కదా అందుకే రెండు తీసుకొచ్చాను నీకేది ఇష్టమో అది తీసుకో ఎలాగో రెండు తీసుకొచ్చావుగా రెండు కలిపితే కాక్టెయిల్ అవుతుంది మూతలు బాగానే తీసావు నీకు మూతలు తీయడం కష్టంగా ఉంటుందని నేనే తీసుంచాను ఏమైనా పిల్లల అభిరుచులు తెలుసుకొని నడుచుకోవాలి చాదస్తపు దాన్ని కదా కొంచెం ఆలస్యంగా గ్రహించాను మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు ఇప్పుడు కల్చర్ మారిపోయింది నాకేం తెలుసురా ఈ కల్చర్ గొడవ ఏదో నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదవాలని ఆశపడ్డాను తప్ప ఇంకేమీ ఆలోచించలేదురా పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆలోచించాలి ఇప్పుడేగా ఆలోచించడం మొదలు పెట్టాను ఏంటి అనుమానంగా ఉంది అనుమానం దేనికి నేను బయట తాగి ఇంటికొస్తేనే ఏదో కొంప మునిగిపోయినట్టు క్లాస్ పీకే దానివి స్వయంగా ఎందుకు ఇస్తున్నావా అంటే ఇందులో విషయం కలపలేదు కదా ఒరే కన్న తల్లిని అనుమానిస్తున్నావు కదరా నన్ను నేనే నమ్మను నిన్నెలా నమ్మాలి నిన్ను నమ్మాలంటే నువ్వు మందు తాగాలి చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెడుతున్నాను కానీ ఏ రోజైనా నువ్వు అన్నం తిన్నావని అడిగావా ఇప్పుడు మందు తాగమంటున్నావు తరతరాలుగా మగాడు పెట్టే పరీక్షలకి ఆడది బలవుతూనే ఉంది రాముడు సీతను అనుమానిస్తే తన శీలాన్ని నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేసింది కన్న తల్లిని అనుమానించావు కదరా ఇప్పుడు నీ అనుమానం తీరాలంటే నేను తాగాలి అంతే కదా ప్రతిమని ఎవరో రేప్ చేశారట ప్రతిమ ప్రతిమను రేప్ చేశారు అవును ప్రతిమ చనిపోయింది ప్రతిమ చనిపోయిందా అవును నీకు తెలీదా నాక నాకేం తెలుసు నాకేం తెలీదు ప్రతిమ చనిపోతూ నీ పేరే చెప్పింది నా పేరా నా పేరు ఎందుకు చెప్పింది ఎందుకంటే రేప్ చేసి చంపారు కనుక అవును రేప్ చేసి చంపారు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు నా వెనకాల ఎవరున్నారో తెలుసా జడ్జి కొడుకు ఎమ్మెల్యే తమ్ముడు ఎస్పి కొడుకు ఉన్నారు నా ఫ్రెండ్స్ ప్రతిమని ఇష్టపడ్డారు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు అది చచ్చింది ఈ నిజం తెలుసుకోవడం కోసమేరా నీ చేత మందు తాగించాను ఏ తల్లి చేయని పని చేశాను అనవసరంగా ఎమోషన్ అవ్వకు ఇలాంటివన్నీ కామన్ ప్రతిమ నీకు రాఖీ కట్టిందిరా కడితే అది నీ చెల్లెలు కదరా నువ్వేమన్నా కనకపోయినా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదరా పెరిగితే నెత్తిన పెట్టుకుని ఊరేగమంటావా అన్నా అన్నా అని ఆప్యాయంగా పిలిచేదాన్ని అన్యాయం చేశారు కదరా నీకెందుకు ఎంత బాధ చిన్న పిల్లని కనీసం జాలి కూడా లేకుండా నలుగురు కలిసి ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని అంత పెద్ద రాధంత చేస్తావంటే ఇది చిన్న విషయమా అవును నా ఫ్రెండ్స్ దాన్ని ఇష్టపడ్డారు నేను దాన్ని తీసుకెళ్ళాను అంతే నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు ఏ ఫీలింగ్స్ లేని వాడివి ఎంతకైనా బరి తెగిస్తావు మీ నాన్నను చంపినా భరించాను
ఇప్పుడు ఆ తండ్రి కూతుళ్ళని కూడా పొట్టలు పెట్టుకున్నావు. నువ్వు వావి వర్సలేని మృగానివి. అవునే, నేను మృగాన్ని. వావి వర్సలేని ఉండే నన్ను ఎక్కువగా రెచ్చగొట్టకు. నా ఫ్రెండ్స్ అడిగితే దాన్నే కాదు, అవసరమైతే నిన్ను కూడా తారుస్తా. రేయ్ ఏ కుసౌరా, నిన్ను